ఈ 10,000 డాక్టర్లు ఉత్పత్తి అవడం అంటే ఎట్లాంటిది అంటే ఈ రోజు ఒక డాక్టర్ సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. నాకు ఇంతకుముందు హెల్త్ మినిస్టర్ గారు చూపించారు వారికి వచ్చిన సందేశం నుంచి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, మనిషికి బాగా ఇమ్యూనిటీ ఉండాలంటే, రోగ నిరోధక శక్తి ఉండాలంటే తెల్ల కణాలు రక్తంలో ఏ విధంగా అయితే పనిచేస్తాయో, ఈ తెలంగాణ ప్రొడ్యూస్ చేయబోయేటువంటి తెల్లకోటు డాక్టర్లు రాష్ట్రానికే కాదు దేశ భద్రతకు కూడా పనిచేస్తారు, దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడడానికి అనే దానిలో నిర్వివాదాంశం ఎవరికి సందేహం అవసరం లేదు. తెలంగాణ ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు ఒకవైపు ఒక డైమెన్షన్లో కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్న రాష్ట్రం. పవర్ సెక్టర్లో కావచ్చు, డ్రింకింగ్ వాటర్లో కావచ్చు, ఇరిగేషన్ సెక్టర్లో కావచ్చు, అద్భుతమైన విషయాలు మనం సాధించాం. దేశానికి అన్నం పెట్టే స్థాయికి మనం ఎదిగినాం. ఈరోజు ఒకనాడు గంజి కేంద్రాలతో విలసిల్లినటువంటి మన పాలమూరు జిల్లాలో ఈరోజు అద్భుతంగా వ్యవసాయం పరుగులు పెట్టడమే కాకుండా పాలమూరు ప్రాజెక్టు కూడా ప్రారంభించుకునే స్థాయికి చేరడమే కాకుండా ఈరోజు అద్భుతంగా అక్కడ ఆ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు రావడం, ఒకటి కూడా లేని చోట మనం సాధించిన గొప్ప విప్లవం. ఒక్క కాలేజీ లేని చోట, ఒక్క కాలేజీ లేని నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు రావడం, ఇట్లా అనేక జిల్లాలలో అనేక కళాశాలలు వస్తూ ఉన్నాయి. మారుమూల జిల్లాలైనటువంటి ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, అడవి బిడ్డలు నివసించే ప్రాంతాలలో కూడా ఈరోజు వాటిని జిల్లా కేంద్రాలు తీసుకోవడమే కాకుండా మెడికల్ కళాశాలలు కూడా స్థాపించుకొని ఒక అద్భుతాన్ని మనం సృష్టించబోతా ఉన్నాం. అంటే కరోనా లాంటి వైరస్లు ఇంకా చాలా వస్తాయనేటువంటి సంకేతాలు ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది.